ఓం గురుదేవ దత్త ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ ఓం గురుదేవ దత్త ఓం హ్రీం క్లీం శ్రీం ఐం క్లీం గ్లం గం గణేశాయ నమః వర వర వరద సర్వజన మోషమాన స్వమోషమాన ఓం గురుదేవ దత్త 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 ఓం గురుదేవ దత్త 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 ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సౌంద్రాం దత్తాత్రేయ నమః ఓం క్రీం 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 ఓం భద్రకాళి ఇంద్రకాళి భద్రకాళి దేహి పరమేశ్వరి ఓం శాంభవి సర్వజన మోషమానస్వ ఉషమానస్వ ఉషమానస్వ ఓం చిక్ 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 జ్వాల 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 నరసింహాయ లక్ష్మీనరసింహాయ అకర్షాయ మకర్షాయ మకర్షాయ ఓం గురుదేవ దత్త 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 ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ ఓం మాతృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం ఆచార్య దేవో భవ ఓం గురుదేవ దత్త దత్త అయ్యా పరిష్కార మార్గము ఛానల్కు మీరందరూ వీక్షిస్తున్నందుకు నేను ఎంతో ధన్యుణ్ణి మీ యొక్క శ్రేయో విలాసి నేను అయితే నేను 62 సంవత్సరాలు ఉన్నాయి ఇంకెన్ని నేను బతుకున్నాను 15 ఏళ్ళు బతుకుతాను కాబట్టి నన్ను ఈ 40 ఏళ్ళ నుంచి క్లయింట్స్ స్వార్థానికి వాళ్ళే చూసుకోవడం వాళ్ళు పిల్లలు మనమలు మనమలకు వాడి పెళ్ళి అయితే లేదు ఆడ పెళ్ళి అయినాక పిల్లలు పుట్టిన తర్వాత వాడు విదేశాలకు వెళ్తాడు ఆయన ఫ్యామిలీలే చూసుకున్నారు 10 మందికి నేను ఉపయోగపడాలని నా తపన దాని గురించి ఎన్నో బుక్కులు రాసిన అవి రాసిన ఒకటి చదువుతలేడానికి యూట్యూబ్లో చెప్తున్నాను నేను రెమెడీస్ అని అయితే ఎవరికి వాళ్ళు సీక్రెట్గా వచ్చిపోయేవాళ్ళు మరి 10 మందికి నేను తెలియాలి కదా 10 మంది కూడా లబ్ధి పొందాలి కదా నాతోటి నేను చేసిన విద్య స్ట్రగులు కొన్ని ఏళ్ళు చేసిన స్ట్రగులు చేసేసి ఇవన్నీ రుద్రాక్ష మూలిక నవరత్న వాస్తు యంత్ర మంత్ర ఫేస్ రీడింగు ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది అయితే దైవలీల అది నాదేం లేదు నేను మీలాగ మామూలునే అది దత్తాత్రేయుడు నాకు ఒకసారి యజ్ఞం చేస్తుంటే దర్శనమయ్యాడు ఆయన వచ్చితే నేను ఒకటే అనుకున్నా ఎవరు చిన్నపిల్లల్లోకి వచ్చిండు మీ దగ్గర ఏదైనా పవర్ ఉంటే నాకు మాత్రం 10 మందికి సేవ చేసే భాగ్యమే అని మొక్కున్నా ఒకసారి గాన్గాపూర్లో దర్శనమయ్యండు ఒకసారి షిరిడీలో బాబా దర్శనమయ్యండి ఇవన్నీ చెప్తే నమ్మరు మీరు నమ్మినాను గురువు అని పాదపూజ చేసి దండం పెట్టుకోమని చెప్తలేను మీరు చేస్తామన్నా నేను ఒప్పుకోను దగ్గర రానియ కాబట్టి ఈ దర్శనమైన తర్వాత నాకు ఒక వాక్షుద్ధి అయింది ఒక జ్ఞానం వచ్చింది నేను వేసేసి 3 సార్లు ఫెయిల్ అయినా నిజం చెప్పాలంటే మరి అటువంటివన్నీ కొన్ని 1000 పుస్తకాలు చదివిన నేను చదివేసేసుకుంటే సకల సహస్ర గ్రంథం అని రాసిన అది ప్రింట్ వేయలేకపోతున్నాం ఎందుకంటే దాంట్లో ఏం దోషం ఉందో ఏమున్నదో ఏం సీక్రెట్స్ ఓపెన్ చేసినాం ఎవరికి ఇచ్చినా కానీ అది అంతే పెండింగ్ అవుతుంది ఇప్పటివరకు 2 లక్షల దాకా పని చేసినా కానీ ఓడు ప్రింట్ చేయలేదు దానికి 4-5 లక్షలు అయితే ఉంటున్నారు ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఈ యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది ఓపెన్ సీక్రెట్గా దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కటి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను చెప్తుంటాను ఇప్పుడు ఏదైతే మేము చెప్పేటి ఉంటాయో రెమెడీస్ నివారణలు పరిష్కార మార్గాలు మీ అందరికీ ఉపయోగపడతట్టు మీరే చేసుకుంటారు చెప్తా ఇప్పుడు ఏంటంటే శుక్ర మార్గదేశం వస్తుంది శుక్రుడికి ఏమొస్తుంది డైమండ్ వస్తుంది అయ్యా నువ్వు డైమండ్ పెట్టుకో అంటాడు డైమండ్ ఎడదేచి పెట్టుకుంటాడు ఇంత పెసరికింద అందది అట్లా ఇట్లా తిప్పలవాడి 20,000 కొట్టుకుంటాడు అది పెట్టుకుంటే పెసరికింద పనిచేస్తుంది అది చేయదు మినిమమ్ ఒక 3 క్యారెట్ల పైన ఉండాలి ఏ స్టోన్ పెట్టుకున్నా పెట్టుకుంటే అప్పుడే అవి పనిచేస్తాయి అకాస్మిక్ పవర్ అనేది బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది అయితే దీని గురించి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కొన్ని అయితే ఇదేంటంటే ఓపల్ మాల ఇది ఓపల్ మాల అనేది సేమ్ డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో డైమండ్ కంటే 10 రెట్ల ఇది పనిచేస్తుంటుంది దానికంటే ఎక్కువ పనిచేస్తుంది ఇది ఓపల్ మాల ఈ ఓపల్ మాల అనేది మనం మెడల్ వేసుకున్నట్టయితే రాజకీయ యోగము విదేశయాన యోగము రుణ బాధలు దీనికి పెళ్ళిళ్ళు కాకపోవడం వికారంగా ఉండని చెప్పేసి 10 మంది పిల్లలు వచ్చి వెళ్ళిపోతుంటారు లేదా పిల్లగాళ్ళు వచ్చేసి పిల్ల బాగలేదని పోతుంటారు చూడు వాళ్ళందరికీ ఈ యొక్క ఓపల్ మాల డైమండ్కి సంబంధించింది ఇది వేసుకోవచ్చు చిన్న సైజు కూడా ఉంటుంది ఇది మెడల్ వేసుకోవాలి లోపల వేసుకోవాలి కనబడకుండా అయితే వేసుకున్నప్పుడు అయితే ఇది 100% దీనికి కాస్మిక్ పవర్ ఎంటర్ అవుతుంది ఆ బాడీ లోపల ఇది అవుతుంది రాజకీయ యోగం ఉన్నవాడు కూడా రాజకీయాలు శుక్రుడు ఎంటర్ అయితేనే రాజకీయ యోగం ఉంటుంది అయితే వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సినీ యాక్టర్స్ సినిమాకి సంబంధించిన వాళ్ళు టీవీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఓపల్ మాల వేసుకుంటే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి 10 మంది కూడా అతను చూసి నచ్చుతారు ఇటు బాగా చేస్తుండే యాక్టింగ్ అని ఆ సినిమా కూడా పాస్ అవుతుంది ఈ ఓపల్ మాల
నా దగ్గర కాకుండా మీరు బయట కూడా తెచ్చుకోవచ్చు. దీనికి బయట రేట్లు చాలా ఉన్నాయి. దీంట్లో గ్లాస్ తోటి కూడా తయారు చేసి అమ్ముతున్నారు. నా దగ్గర నేచురల్గా ఉంటుంది, 100% ల్యాబ్ టెస్టింగ్ వస్తుంది. మీకు ఇంకోటి ఏంటంటే, ఇది నా దగ్గరికి డైరెక్ట్ వచ్చి తీసుకుపోయినా సరే, దీని బట్టి మీకు కొన్ని దివ్యమైన శక్తులు ఉన్నాయి. రుద్రాక్ష ఒకటి, అష్టం లక్ష్మి కైను, మళ్ళీ విభూతి, ఇవన్నీ ఉచితంగా ఇస్తా. 7 ముక్కలు రుద్రాక్ష 12,000 ఉంటుంది, ఉచితంగా ఇస్తా. మీరు డైరెక్ట్ వచ్చి తీసుకోండి. ఇది ధారణ చేసేది శుక్రవారం నాడు ధారణ చేయాలి. శుక్రవారం నాడు శుక్రునికి సంబంధించింది ఈ ఓపల్ మాల. అయితే శుక్రునికి కూడా పూజ చేసుకుంటే మంచిది. శుక్రునికి సంబంధించిన ధాన్యం కూడా మీరు ఆవు పెడితే మంచిది, అభిధానం చెప్తా. ఇది శుక్రునికి సంబంధించిన గణపతి. అయితే ఈ ఓపల్ మాలకు శుక్రునికి సంబంధించిన గణపతికి మనం పూజ చేసినట్టయితే ఏమవుతుందంటే, మనకు శుక్రుని ఎఫెక్ట్ వస్తుంది. సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఇంట్లో కొట్లాడుకుంటుంటారు, భార్యాభర్తలు పోట్లాడుకుంటారు, అటువంటి వాళ్ళు కూడా పెట్టుకోవాలి, లేదా మాల వేసుకోవాలి. మరి సినీ రంగంలో పోయేటోళ్ళు కానీ, ఇది రాజకీయ రంగంలో కానీ, కళాకారులు కానీ ఎవరైనా సరే ఇది వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఓపల్ అనేది మనకు డైమండ్కి సంబంధించింది. ఇది ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నా కానీ సుఖ సంతోషాలు ఉంటాయి, విచారణ అనేది ఉండదు. అయితే మీరు ఏంటంటే, ఇప్పుడు ఈ శుక్రునికి సంబంధించింది పూజ చెప్తాను నేను. శుక్రునికి సంబంధించింది ఏం చేయాలంటే, శుక్రవారం నాడు ఒక వైట్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి, బొబ్బెర్లు తీసుకోవాలి, అలసందలు, ఓ టెంకాయ తీసుకొని నవగ్రహాలలో శుక్రుడు ముందు వరుసలు ఉంటాడు మధ్యన. ఆయనకి ఏం చేయాలి, ఒక దోశ బొబ్బెర్లు పోయాలి, తెల్లటి వస్త్రం వేయాలి, ఆయనకు వచ్చేసి ఒక టెంకాయతోటి నీరు అభిషేకం చేయాలి, చేసేసి చక్కెర పోయాలి ఆయన మీద అభిషేకానికి, పోసేసి ఈ అలసందలు బొబ్బెర్లు అంటాం కదా, అవి ఏం చేయాలంటే ఒక 1/2 kg 2 చేతులు దోశిళ్ళతోటి ఆయనకు అభిషేకించాలి. ధాన్య అభిషేకం చేసిన తర్వాత ఈ టెంకాయ పచ్చలనే, మీరు కొట్టిన పచ్చలనే ఒక దావనీతోటి దీపము ఒక దాంట్లో ఇంకొక బెల్లం ముక్కేసేసి నైవేద్యం పెట్టండి. పూజ అయిపోయింది, శుక్రుంది. నెక్స్ట్ చేంజ్ ఏం చేయాలంటే, ఈ శుక్రునికి సంబంధించిన ధాన్యం కూడా మనము దానం చేయాలి. ఎట్లా దానం చేయాలి? ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే బ్రాహ్మణుడు ఆయన తినవచ్చు, తినకపోవచ్చు. కాబట్టి ఈ ఆవు ఉంది కదా, ఆవుకు శుక్రవారం నాడు తెల్లటి ఆవు చూడండి, దొరకకుంటే మామూలు ఆవు, దానికి బొబ్బెర్లు నానబెట్టి మొలక తీసి దాంట్లో పచ్చి కొబ్బరి బెల్లం కలిపేసి పెట్టినట్టయితే అది తినేటప్పుడు దాని తోకని తిన స్పర్శ చేసుకోవాలి. తోకకు చాలా ఇంపార్టెంట్గా చాలా పవర్ ఉంటుంది. ఎట్లా అంటే, సకల దేవతలు ఆమె దగ్గర వరం తీసుకుని ఆమె వీక్నెస్ అయ్యింది కామధేను దేవలోకంలో. అయితే ఏం చేస్తుంది, ఆమె అడుగుతుంది కామధేను, అయ్యా మీ అందరికి వరాలు ఇచ్చి నేను క్షీణించిపోతున్నాను, నాకు మీ పవర్స్ అన్ని నా లోపల ఐక్యం చేయను అంటే, ప్రతి ఒక్క దేవతడు ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఐక్యమైపోతాడు. విష్ణుమూర్తి గర్భంలో, బ్రహ్మముఖంలో అట్లందరూ ఐక్యమైపోతారు. అయితే శ్రీ లక్ష్మీదేవి వయ్యారంగా తయారయ్యి కొమ్ములు ఆభరణాలు పెట్టుకొని చిన్నగా వస్తుంది. వచ్చినప్పుడు అమ్మ నాకు ప్లేస్ అంటే, నీ ప్లేస్ లేదు, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఐక్యమైపోయారు పవర్స్ అన్ని, నువ్వు ఉండదలుచుకుంటేనే ఆ యోని భాగంలో వెనుకకు, యోని అంటే మూత్రం పోసేది, ఆ భాగంలో ఆమెను ఉండమని చెప్తుంది. అందుకని చెప్పేసి ఈ ఆవు ఒక మూత్రం లక్ష్మి, ఆవు ఒక పేడ లక్ష్మి, ఆవు ఒక తోక కూడా స్పర్శం తీసుకుంటే లక్ష్మి వస్తుంది. కాబట్టి మీరు ఆ మినుములు అవి ఆ బుబ్బెర్లు పెట్టండి, ఆ తోకను నెత్తిలో కొట్టుకోండి, ఆ యొక్క అనుగ్రహం ఉండండి కామధేను యొక్క. అయితే మీకు ఈ దానం అనేది ఎప్పుడైనా ఆవుకు చేయాలి, శుక్రవారం నాడు బొబ్బెర్లు. ఈ విధంగా చేసుకున్నట్టయితే శుక్రునికి సంబంధించిన అనుగ్రహం పొందుతుంది. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతోటి శుక్రుని అనుగ్రహం పొంది మంచిగా ఉండాలని, మంచిగా ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ దత్తాత్రేయుని వేడుకుంటున్నాను. జై గురుదత్త.